హాయ్ అండి ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు రావడం జరిగింది। సో ఆ టాపిక్ ఏమనగా ఉపాధి అమౌంట్ మీకు వస్తున్నాయా రాలేదా అని తెలుసుకోవాలి అంటే మీకు జాబ్ కార్డ్ నంబరు తెలియాలి। చాలా మందికి జాబ్ కార్డ్ అంటే ఏమిటో తెలియదు। జాబ్ కార్డ్ నంబరు ఉంటేనే మీకు ఉపాధి అమౌంట్ వస్తున్నాయా రాలేదా అని మీ మొబైల్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు ఆ పూర్తి అమౌంట్। అలానే సో ఈ యొక్క అమౌంట్ ఏ బ్యాంకులో పడుతున్నాయి, వాటికి సంబంధించి ఎంతమంది అమౌంట్, వాటికి సంబంధించిన ఇయర్స్, ఇలా టోటల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు। బట్ ఈ మొత్తం చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జాబ్ కార్డ్ నెంబర్ అనేది తెలియాలి। సో నాకు చాలామంది కామెంట్ చేశారు, నాకు జాబ్ కార్డ్ నెంబర్ అంటే ఏంటో తెలియదు అని। సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను మీకు తెలియజేస్తాను। మీ గ్రామానికి సంబంధించి జాబ్ కార్డు ఉపాధి హామీ పథకానికి ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ లిస్టు ఎలా చూడాలి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను। ఈ వీడియోని మీరు చివరిదాకా చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అర్థమవుతుంది। ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే నాకు యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। సో ఫ్రెండ్స్, చాలామంది జాబ్ కార్డు గురించి తెలియదు, ఆ నెంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియదు। సో ఈ వీడియోని వాళ్ళకని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ ద్వారానే జాబ్ కార్డ్ నెంబర్ తెలుసుకుంటారు, అమౌంట్ ఉపాధి హామీ అమౌంట్ కూడా చెక్ చేస్తారు। సో ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను। మీరు జాబ్ కార్డ్ నెంబరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ మొత్తం మీరు ఫాలో అవ్వండి। ఫస్ట్ మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన వెంటనే నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి। అలా క్లిక్ చేసిన వెంటనే సో ఆ లింకు సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది। సో ఈ యొక్క వెబ్ పేజ్ అనేది అట్లా కింద స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పేజ్ మొత్తం ఉండడం జరిగింది కదా। సో ఇప్పుడు మీకు జాబ్ కార్డు నెంబరు ఎలా చెక్ చేయాలి, ఆ నెంబర్ ఎలా కనుక్కోవాలి మీకు తెలియకపోతే ఇప్పుడు ఫాలో అవ్వండి। సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాబ్ కార్డ్ హోల్డర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి। సో ఇక్కడ కానీ మీరు కానీ క్లిక్ చేస్తే మీ జాబ్ కార్డు నెంబర్ ఏంది, మీ ఊరికి సంబంధించిన జాబ్ కార్డు లిస్టు కూడా ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అని ఉంది కదా, ఈ యొక్క డిస్టిక్ అన్న కాడ మీరు మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నేను కూడా ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేశాను। సో తర్వాత మీ మండలం ఏదో ఆ మండలాన్ని సెలెక్ట్ చేయండి। సో వెంటనే గ్రామ పంచాయతీ అని ఉంది కదా, గ్రామ పంచాయతీని కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। సో ఆ విధంగా సెలెక్ట్ చేసిన వెంటనే విలేజ్ అని ఉంది కదా, విలేజ్ని కూడా మీరు సెలెక్ట్ చేయండి। సో ఎప్పుడైతే మీరు మీ యొక్క డిస్టిక్, మండలము, గ్రామ పంచాయతీ, విలేజ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసిన వెంటనే మీ జాబ్ కార్డ్ నెంబరు మీకు తెలియదు కాబట్టి జాబ్ కార్డ్ నెంబర్ లిస్ట్ ఓపెన్ కావాలంటే ఇక్కడ గో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో నేను కూడా గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను। మీరు కొంత టైం 1 నిమిషం తర్వాత జాబ్గా మీ ఊరికి సంబంధించి ఎంతమంది అయితే ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డు టోటల్ జాబ్ కార్డు లిస్ట్ అనేది ఓపెన్ అయింది। సో ఇక్కడ చూశారు కదా, సో 1 నిమిషం తర్వాత ఇక్కడ జాబ్ కార్డు లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరిగింది। సో ఇక్కడ ఏది జాబ్ కార్డు నెంబర్ అని మీకు తెలియాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ అన్న తర్వాత జాబ్ కార్డు ఐడి అని ఉంది కదా, ఈ జాబ్ కార్డు ఐడిని మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ బ్లూ కలర్లో మొత్తం 18 డిజిట్స్ నెంబర్ అనేది ఉంటుంది। సో ఈ యొక్క 18 డిజిట్స్ నెంబరు జాబ్ కార్డు నెంబరు। సో ఈ యొక్క జాబ్ కార్డు నెంబర్ ద్వారా మీ ఉపాధి హామీ పథకం సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉపాధి హామీ అమౌంట్కి సంబంధించిన లిస్టు మీరు చూడవచ్చు, జస్ట్ ఈ యొక్క జాబ్ కార్డ్ నెంబరు ఉంటేనే। సో అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ జాబ్ కార్డ్ అని ఉంది కదా, ఇది గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ వైడ్ జాబ్ కార్డు నెంబరు। అలానే సో ఈ జాబ్ కార్డ్ నెంబరు ఎలా, ఎవరి జాబ్ కార్డు ఏది అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫోర్త్ ఆప్షన్ కానీ చూసినట్లయితే సో ఇక్కడ ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు। సో మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇలా ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్। మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే మీ గ్రామానికి సంబంధించి ఎవరి జాబ్ కార్డు నెంబర్ ఏదో ఇక్కడ చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన పేరు ఉంటుంది. సో ఆ యొక్క లిస్టుని కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన వెంటనే ఆపోజిట్లో మీరు బ్లూ కలర్లో ఉన్న 18 digits నెంబర్ ఉంటుంది. సో ఈ యొక్క 18 digits నెంబరు వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబరు. సో ఈ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ని మీరు జాగ్రత్తగా మీ కాడ దాపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. సో అలానే మీరు ఈ యొక్క జాబ్ కార్డు నెంబర్ ద్వారా మీకు సంబంధించిన టోటల్ లిస్టు కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జాబ్ కార్డుకి అప్లై చేశారో ఆ టోటల్ అమౌంట్ను కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను, బట్ జాబ్ కార్డు నెంబర్ తెలియదు అని అంటే సో ఈ వీడియోలో మీరు మీ యొక్క జాబ్ కార్డు మీ గ్రామానికి సంబంధించిన జాబ్ కార్డు లిస్టు చూడొచ్చు. సో అలానే ఇంకా మీరు కింద స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన టోటల్ కానీ అలానే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే వాళ్ళ ఆ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే నేమ్ ఆఫ్ ద మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఒక కుటుంబంలో ఒకరు లేకపోతే ఇద్దరు అంతకుమించి ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన మేల్ ఆఫ్ ఫీమేల్ ఎంతమంది వాళ్ళ యొక్క మెంబర్స్లో ఉండడం జరిగింది ఈ విధముగా ఇవ్వడం జరుగుతుంది ఆ టోటల్ లిస్టు జాబ్ కార్డు లిస్టు. సో ఇప్పుడు ఇంకా మీరు ఇంకా చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళ నేమ్కి ఆపోజిట్లో జాబ్ కార్డ్ నెంబర్ ఉంటుంది. సో మీరు ఆ జాబ్ కార్డ్ నెంబర్ మీద కానీ క్లిక్ చేస్తే ఈ యొక్క అమౌంట్ ఎక్కడ పడుతుంది వాళ్ళకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో నాకు 1 minute తర్వాత ఈ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ హోల్డ్ ఐడి అంటే జాబ్ కార్డ్ నెంబరు. సో ఈ విధంగా చూడొచ్చు. అలానే టోటల్ వేజ్ ఆఫ్ ఎర్నుడు ఇప్పటిదాకా వాళ్ళు యొక్క ఉపాధి హామీ పథకానికి పోయి ఎన్ని అంత అమౌంట్ సంపాదించారు అంటే ఆ యొక్క అమౌంట్ టోటల్ అమౌంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అలానే ఇంకా చూసినట్లయితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారంటే 2008 1/1/25 ఈ యొక్క డేట్లో వాళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అంటే ఉపాధి హామీ పథకానికి అప్లై చేయడం జరిగింది. సో ఇంకా మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన నేము అతని పేరేంటి, అతనికి ఏజ్ ఎంత, మేలా ఫిమేలా, అలానే ఏజెన్సీ సిండికేట్ బ్యాంకు. సో వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ ఎక్కడ పడుతుందంటే సిండికేట్ బ్యాంకులో ఈ యొక్క పేయింగ్ ఏజెన్సీ అంటే అమౌంట్ అనేది ఈ యొక్క సిండికేట్ బ్యాంకులో అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ యొక్క బ్యాంక్ నేమ్ కూడా చూపించారు. సో ఈ విధంగా మీరు మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ ఉంటేనే చాలు. ఆ యొక్క జాబ్ కార్డ్ నెంబర్తో ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మాత్రం తక్కువ డీటెయిల్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేశారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాబ్ కార్డుకి అప్లై చేశారు, ఆ జాబ్ కార్డుకి సంబంధించి ఎన్ని రోజులు ఎంత అమౌంట్ చేశారు, సో ఎన్ని రోజులు ఎంత వర్క్ చేశారు, ఆ వర్క్ సంబంధించి ఎంత అమౌంట్ మీకు ఇచ్చారు, డే బై డే అండ్ ఎంత అమౌంట్ మీకు పే చేశారు, ఇలాగా ప్రతి సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ లిస్ట్ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఓన్లీ జాబ్ కార్డ్ నెంబర్ ఉంటేనే. సో అందుకనే మీకు చాలామంది నాకు కామెంట్ చేశారు. ఆ కామెంట్ తగ్గట్టుగా ఇప్పుడు జాబ్ కార్డ్ నెంబరు మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ కార్డ్ నెంబరు ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా మీరు మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ని తెలుసుకోండి. ఇంకా ఫర్దర్ యూజెస్ కోసం ఈ జాబ్ కార్డ్ మీరు ప్రిఫర్ చేసినట్లయితే మీకు మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో నేను ఇంకా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏ విధంగా అప్లై చేయాలి ఉపాధి హామీ పథకానికి, అలానే ఏ రోజు ఏ వర్క్ చేసాము, ఏ వర్క్కి ఎంత అమౌంట్ గవర్నమెంట్ మనకి పే చేస్తుంది, వీళ్ళు మనకి ఎంత పే చేస్తున్నారు, ఇలా టోటల్ అమౌంట్ లిస్టు వాటి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.